ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు కేఎస్ఆర్ ఆన్లైన్ ఈ రోజు మీకోసం నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ తో వచ్చాను మరి ఆలస్యం చేయకుండా ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ లోకి వెళ్ళిపోదామా లెట్స్ గో మనం మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అలాగే ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అలాగే ప్రేమికుల దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ఈ విధంగా ఎన్నో పండుగలు మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం గత చరిత్రను మన పూర్వీకుల అనుభవాలను నెమ్మరు వేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికి ఉత్సవాలు చేస్తూ ఉంటాము సమాజానికి ఒక నిర్దేశిత సందేశం ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూ ఉంటాం సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసమే నిర్దేశించబడుతుంది పుట్టినరోజు పెళ్లి రోజు మా అమ్మల రోజు అంటే మదర్స్ డే నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి ఆలోచించి వాళ్ళను కొనియాడి మన బాధ్యతను గుర్తు చేసుకుంటాము మరి ఈరోజు ఈ విధంగా మనం ఎన్నో పండుగలు చేసుకుంటూ ఉంటాము మనం ఏదైనా కులం మీదైనా మనమంతా కూడా భారతీయులం అన్నమాట కాబట్టి హిందూ క్రిస్టియన్ ముస్లిం ఎవరైనా కానీ అందరూ మనం పండుగలు ఎందుకు చేసుకుంటాము అంటే మన ఆనందం కోసం మన నెక్స్ట్ జనరేషన్కి మనం అందించాల్సినటువంటి కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మనం పండుగలు అనేవి చేస్తూ ఉంటాం అయితే క్రిస్మస్ పండుగ జరుపుకున్న తర్వాత నెక్స్ట్ డే ఒక పండుగ జరుపుకుంటారు ఆ పండుగ గురించి మీకు నేను చెప్తాను అదేంటంటే బాక్సింగ్ డే అనమాట బాక్సింగ్ డే అంటే నార్మల్గా మనము బాక్సింగ్ చేసుకుంటారు చూసారా అలా బాక్సింగ్ చేసుకోవడము కాదనమాట నేను ఫస్ట్లో అంతే అనుకున్నాను బాక్సింగ్ డే అని చెప్పేసి అంటే బాక్సింగ్ చేసుకుంటారేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ అలా కాదనమాట బాక్సింగ్ డే అంటే ఏంటంటే క్రిస్మస్ రోజున చాలామంది మనకి గిఫ్ట్లు తీసుకొస్తారు ఆ గిఫ్ట్లని మనం ఆ రోజు ఓపెన్ చేసి చూడలేం కాబట్టి నెక్స్ట్ డే ఆ గిఫ్ట్లను మొత్తం కూడా మనం ఓపెన్ చేస్తామన్నమాట అందుకోసమే దీనిని బాక్సింగ్ డే అని చెప్పేసి అంటారు ఆ రోజుల్లో చాలామంది వ్యాపారస్తులు ఏం చేసేవాళ్ళు అంటే ఫ్రెండ్స్ కానీ వ్యాపారస్తులు కానీ బాక్సులను మార్చుకునేవాళ్ళు అంటే గిఫ్ట్లు తీసుకొచ్చేవాళ్ళు ఒకరు ఒకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు అనమాట కాబట్టి దాన్ని బాక్సింగ్ డేగా సెలబ్రేట్ చేసేవాళ్ళు అనమాట అసలు ఈ సాంప్రదాయము ఎలా వచ్చింది అంటే ఏసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయనను చూడడానికి ముగ్గురు విజ్ఞానులు బెతలహాం వెళ్ళారనమాట మరి ఆ బాలుడిని లేదా యేసుక్రీస్తుని చూడడానికి ఉత్త చేతులతో అంటే ఖాళీ చేతులతో వెళ్ళకూడదని ఆ ముగ్గురు మూడు వస్తువులను తీసుకొని వెళ్ళారనమాట అందులో ఒకటి ఏంటంటే ఒక బంగారంతో చేసినటువంటి పాత్ర అలానే సామ్రాణి కొమ్మ అలానే ఒక చెట్టు బెరడు ఆనాటి ఆచారాన్ని పాటిస్తూ వాళ్ళు తీసుకొని వెళ్ళారు గిఫ్ట్గా తీసుకొని వెళ్ళారు ఇప్పటికీ ఆ కానుకలు ఇచ్చిపుచ్చుకు ఉంటున్నారన్నమాట అందరూ కూడా పండుగ రోజున డిసెంబర్ ఇరవై ఐదున కానుకల బాక్సులు విప్పి చూసుకునే తీరిక ఉండదు కాబట్టి మరుసటి రోజు ఆ బాక్సులు తెరిచి చూస్తారు కనుక డిసెంబర్ ఇరవై ఆరు బాక్సింగ్ డేగా పరిగణించబడుతుంది బాక్సింగ్ డే అంటే మల్ల యోధుల యుద్ధం కాదు దానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే క్రిస్మస్ పండుగ రోజున వ్యాపారులు ఒకరికొకరు పరస్పరం స్నేహభావంతో అందం చేసుకునే బహుమతి పెట్టెలు వాటిని సాంప్రదాయం ప్రకారం తెరవబడే రోజు కాబట్టి దానికి బాక్సింగ్ డే అని పేరు రోజు నేను చేసిన వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలానే వాళ్ళ చేత సబ్స్క్రైబ్ కూడా చేయించండి సబ్స్క్రైబ్ చేయడం అంటే చాలా ఈజీ ఈ వైపున నా వస్తుంది వస్తుందంటే నా ఫోటో వస్తుంది ఆ ఫోటో మీద మీరు ఇలా ప్రెస్ చేశారంటే మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు నేను చేసేటటువంటి కొత్త వీడియోస్ కనుక ఏమన్నా ఉన్నట్లయితే మీరు వెంటనే పొందడానికి అవకాశం ఉంది కాబట్టి బెల్ సింబల్ కూడా మీరు ప్రెస్ చేయండి థ్యాంక్ యూ